अंदर की जय तेलंगाणा सभा अध्यक्षुलु सुरेश यादव गारु अलागे समावेशानिकि वच्चिन पेद्दलु पाशं यादगिरि गारु मल्ल मन्नल तल्ली सतीमणि मा सोदरुडु कर्णाकर् देसाई गारु भूमय्य गारु मन श्रीनिवास रेड्डी गारु इंका इंतकु मुंदु माट्लाडिन अरुण गारु इंका मन सोदरुलंदरू कूडा ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ కి రావడం రామచంద్రయ్య గారు ఉన్నారు రాజేష్ గారు ఉన్నారు అందరూ కూడా అనుకున్నారు ఏదో తీన్మార్మలనని అరెస్ట్ చేసేస్తే ప్రజలు ఊకుంటారు ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఏదైతే తీన్మార్మలన ఒక ఉద్యమం లెక్క తీసుకున్నాడు దాన్ని అంచివేయాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఒక్క విషయం मुख्यमंत्री एवरते वाली सहायपड़ो वाली अणचिवेयी एपड़ू प्रयत्न चुनाव अभी मोस्ट इंपारटेंट पाइंट एंकंटे तेलंगा उद्यम में इपड़े चाल मंदिर सोदरलू चार उद्यम में कोदंडराम सार विजयशांति गारे वीलू केसीआर तो उलंगा साधी కొట్లాండ మనుషులందర్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళందర్నీ పక్కకు పెట్టండి అందరూ కూడా గమనించాలి అప్పుడు సురేష్ చెప్పినట్టు చాలా తెలంగాణ ఛానళ్లు లేవు అప్పుడు ఆ టైం లో V6 రావడము దాని తర్వాత ప్రత్యేకంగా మల్లన్న తీన్మార్ న్యూస్ లో వారు తెలంగాణ అంశాల గురించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ఒక మంచి పేరు సంపాదించింది అప్పుడే ఎందుకు తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే ఏమవుతుందని చెప్పి తీన్మార్ మల్లన్న ప్రజలను అందర్ని కూడా ఒక వ్యక్తిగతంగా ఒక పేరు సంపాదించుకొని ప్రజల ప్రేమ సంపాదించుకుంది తీన్మార్ మల్లన్న ఆ రోజులలో అది పెద్ద హిట్ అయ్యిందన్నమాట తెలంగాణ తీన్మార్ మల్లన్న చెప్తూ అందరూ కూడా తీన్మార్ మల్లన్నని ఒక ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర వేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది తర్వాత మనం చూస్తున్నాం వారు కూడా రాజకీయాల్లో రావాలి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైతే మనకు తెలంగాణ ఉద్యమంలో మాట ఇచ్చినాడో కొలువులలో మాట ఇచ్చినాడో కాంట్రాక్ట్స్ లో మాట ఇచ్చినాడో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోవాలి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పియాలి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందర్ని కూడా ఆదుకుంటానని చెప్పి చాలా సార్లు ముఖ్యమంత్రి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ అందర్ని కూడా వాడుకోవడం జరిగింది వాడుకున్న తర్వాత నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆయనకు ఒక అలవాటు అన్నమాట ఎవరైతే ఆయనకి సహాయపడతారో వారు వ్యతిరేకంగా డెఫినెట్లీ ఇన పని చేస్తారు అట్లనే ఈ ఉద్యమంలో తీన్మార్ మల్లన్న ఏదైతే కీలకమైన పాత్ర వేస్తున్నాడు దాని తర్వాత కూడా వీళ్ళు ఎవరు కూడా పాపులర్ గా ఉండొద్దని చెప్పి అన్ని కార్యచరణల్లో ఇబ్బంది పెడుతుంటాడు ముఖ్యమంత్రి ఇప్పుడు తీన్మార్ మల్లన్న రాజకీయాలలో రావడము అప్పుడు ఎమ్మెల్సీగా కొట్లాడి నేను కూడా తెలంగాణ ప్రజల గురించి సేవ చేయాలని చెప్పి ఆయన ఎమ్మెల్సీ కోసం కొట్లాడడం జరిగింది మంచిగా రెండు సార్లు సెకండ్ టైం అయితే సుమారు 100,000 ఓట్లు తీసుకొచ్చినారంటే ప్రజలందరూ కూడా తీన్మార్ మల్లన్నను అరే నిజంగానే వారు గౌరవించి వారికి ఇండిపెండెంట్ గా ఉన్నప్పటికీ కూడా అన్ని ఓట్లు వారికి వేయడం జరిగింది క్యూ న్యూస్ స్టార్ట్ చేసింది క్యూ న్యూస్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని ప్రజల సమస్యలే తీసుకోవడం ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ 7 సంవత్సరాలలో ముఖ్యమంత్రికి అనుకూలంగా లేకుంటే ఏదైనా న్యూస్ ఛానల్ అన్న పేపర్ ఉంటే వారు వ్యతిరేకంగా పోవడం ఆయనకు ఒక షోక్ అయిపోయింది ఈ ముఖ్యమంత్రికి అందు గురించి క్యూ న్యూస్ ఇంతకుముందు చేసిన స్టోరీస్ అన్ని కూడా ప్రజలకు ఏ మనమందరం కూడా ఇప్పుడే మా సోదరుడు చెప్పినాడు శ్రీనివాస్ సార్ ఈ తెలంగాణ వచ్చింది మన కోసం వచ్చిందా లేకుంటే కల్వకుంట్ల కుటుంబంకి వచ్చిందా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు నిజంగానే అది కరెక్ట్ ఎందుకంటే కొడుకులేమో అప్పుడు నాకు కూడా చాలాసార్లు చెప్పాడు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ కోసం మనమందరం కూడా కృషి చేసినామప్పుడు అప్పుడు నాకు చాలాసార్లు చెప్పినాడు వివేక్ భాయ్ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు బిడ్డ కూడా అక్కడ అమెరికాలో ఉంది పెళ్ళైపోయింది
వీళ్ళెవరు రాజకీయాల్లో రారు. మనం తెలంగాణను మంచి తెలంగాణ చేసుకుందాము, ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణ అభివృద్ధి కావాలని చెప్పి, ఉద్యోగాలు రావాలి, మన నీళ్లు మనకు కావాలని చెప్పి అని చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. కానీ ఇవన్నీ మాటలు తెలంగాణ వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయినాడు. అందుగురించి తీన్మార్ మల్లన్న ఏదైతే న్యూస్లో ప్రజల గురించి మాట్లాడుతున్నాడో, ప్రత్యేకంగా ఈసారి ఈ పేపర్ లీక్ అనుకోండి, ఈ లిక్కర్ స్కామ్ ఈ కవిత పేరు వచ్చినందుకు తీన్మార్ మల్లన్న ఆమె గురించి మాట్లాడము. ఆమె ఏదైతే కుంభకోణంలో ఇరికిపోయిందో అందరికి తెలుసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయ్యింది. ఆ లిక్కర్ స్కామ్లో ఈమె ఉన్నదని అందరు తెలుసు. ఈమెనే కంపెనీలు ఫామ్ చేసింది, వాళ్ళే డైరెక్టర్లు ఉన్నారు. ఇవన్నీ విషయాలు కూడా చాలా స్పష్టంగా తీన్మార్ మల్లన్న క్యూన్యూస్లో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఓర్చుకోలేకపోయినాడు. అరే ఏంటిది, నా బిడ్డను ఇంత ఎక్స్పోజ్ చేసేస్తున్నారు, నేనేమో బీఆర్ఎస్ పార్టీ పెడదాము, అన్ని చోట్ల కూడా పోదామని అనుకుంటే ఇలాంటి సమస్యలు వస్తున్నాయేమని చెప్పి ముఖ్యమంత్రి నిజంగానే కొంచెం సెట్బ్యాక్ అయినట్టు అనిపించింది ఆయనకు. అయితే అనుకున్నాడు, అరే అయిపోయింది ఎట్లా సెట్బ్యాక్, ఎవరైతే మన ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తున్నారో వీళ్ళని అణచివేయాలని చెప్పి తీన్మార్ మల్లన్న సురేష్ చెప్పినట్టు నిజంగానే చంపనీకి తీసుకుపోయిందంటే ఆశ్చర్యపడేది విషయం లేదు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఎదురుదిరుతారో వాళ్ళ వ్యతిరేకంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, మునుగోడు బై ఎలక్షన్ అయినా కానీ, హుజూరాబాద్ బై ఎలక్షన్స్ అన్ని చోట్ల కూడా మేము వారు ప్రశ్నించినప్పుడు, వారు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఏదో ఒక కార్యాచరణ తీసుకుంటూ ఉంటాడు. మునుగోడు ఎలక్షన్లో నేను ఇంతకుముందు చెప్పాను, మా కంపెనీ పడంచెరులో కంపెనీ ఉన్న కంపెనీని మూసేసినాడు. కానీ మేము వ్యతిరేకంగా ఏదైతే పోవాలనో అట్లనే వ్యతిరేకంగా పోతున్నాము. అట్లనే తీన్మార్ మల్లన్న చాలాసార్లు చెప్పినాడు న్యూస్లో, ఇంకా చర్చలలో ఎవ్వరు కూడా నన్ను అణచివేయలేరు, నేను ఏదేమైనా కానీ నేను ఈ ముఖ్యమంత్రి గద్దె దించే వరకు కొట్లాడతానని చెప్పి ఆయన ఏదైతే శపథం తీసుకున్నాడో దాని ప్రకారంగానే పోతున్నాడు. ఎందుకంటే మనకు తెలుసు చాలామంది చాలా ప్రెషర్లు పెడుతుంటారు. న్యూస్ మీడియా ఛానల్ నడిపించినప్పుడు చాలామంది వచ్చి లేదు మీరు ఇది చూపించొద్దు అది చూపించొచ్చు అని చెప్పి చాలామంది ప్రెషర్ పెడుతుంటారు. కానీ మీరు నిజంగానే చూస్తే క్యూ న్యూస్లో మల్లన్న ఒక ధైర్యంగా ఒక పట్టుదలతోని, లేదు ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని గురించి నేను టేకప్ చేస్తాను, దాని గురించి మాట్లాడతాను, ఈ ముఖ్యమంత్రి ఈ అవినీతి ఏదైతే ఈ రాష్ట్రంలో చేస్తున్నాడో, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఏదైతే చేస్తున్నాడో, 60,000 కోట్ల నుంచి 55,00,000 కోట్లు నిజంగా చూసుకుంటే 100,000 కోట్లు అది కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఖర్చు పెట్టినాడు. ఇప్పటి వరకు ఒక్క బొట్టు నీళ్లు రాలేదు. అందరు ఆశ్చర్యపడిపోతారు, అందరికీ ఏమో బయట పోయి టామ్ టామ్ చేస్తుంటాడు, నేను వరల్డ్స్ బెస్ట్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని. కానీ విద్యార్థులందరూ కూడా, ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నాను, మీరందరూ చదవాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బొట్టు నీళ్ళు కూడా ఇప్పటి వరకు ఆయన సప్లై చేయలేదు. ఎందుకంటే ఆ డిజైనే తప్పన్నమాట. పైనుంచి నీళ్ళు వచ్చే తుమ్మిడి అట్టని ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి కింది నుంచి నీళ్లు పంపు చేయడానికి ఆయన ఈ ప్రాజెక్టు కమిషన్లు వస్తాయని చెప్పి ఆయన ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమం టైం ఏమో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎవరు ఉండొద్దు అన్నాడు. కానీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డియే మెయిన్ కాంట్రాక్టర్, కాళేశ్వరంలో ఆయన కాంట్రాక్టరు, మిషన్ భగీరథలో ఆయనే కాంట్రాక్టరు, ఎక్కడ రోడ్డు వేసినా అదే కాంట్రాక్టరు. చాలా తక్కువ మంది ఈ కాళేశ్వర అవినీతి మీద చూపించడం జరిగింది. దాంట్లో తీన్మార్ మల్లన్న కూడా ఒక వ్యక్తి. అంటే ఇవన్నీ చూపించినప్పుడు ముఖ్యమంత్రికి నిజంగా ఓర్చుకోలేని పరిస్థితి రావడంతో ఆయన ఈ కార్యాచరణ తీసుకున్నాడు. నేను ప్రజా సంఘాలన్నీ కూడా, తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాలందరూ కూడా ఈ అందరు కలిసి తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేయాలి, వారిని తొందరగా విడుదల చేసేటట్టు మనం అందరం కార్యాచరణ తీసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెట్టి వారి ఆయన మెడల్ వంచి ఏదైతే ఇది చేసినప్పటికీ కూడా ఆయన అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే ఇట్లా అణచివేయాలనుకుంటాడో అప్పుడే ఇంకెక్కువ ఉద్యమం వస్తుంది, అప్పుడే ఇంకెక్కువ ఉద్రేకత వస్తుంది. అందరు కూడా ఈ కార్యాచరణలో ముందుండాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఈరోజు చాలామంది ఈ రౌండ్ టేబుల్ రావడము, ఈ రౌండ్ టేబుల్ని సక్సెస్ చేయడం కూడా ఒక ఇండికేషన్ అన్నమాట ముఖ్యమంత్రికి.
ప్రజలందరూ నీ ఏదైతే కార్యాచరణ తీసుకుంటున్నో దాని వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ముఖ్యమంత్రికి పోతుంది. నాకు ఈ సమావేశానికి పిలిచినందుకు సురేష్ యాదవ్కి, ఎందుకంటే చాలా సార్లు చూశాను ఏ ఇష్యూ అయినా కానీ సురేష్ యాదవ్ ముందు ఉండి తీసుకుంటాడు. మీరు విజువల్స్ చూస్తే మొన్న తీన్మార్ మల్లన్న ఇష్యూ అయినప్పుడు ఆయన్నే స్వయంగా పోయి కొట్లాడడం జరిగింది పోలీస్ వాళ్ళతో. నేను కూడా ఆ విజువల్ చూస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపడిపోయినా, అరే ఇంత ధైర్యంగా సురేష్ యాదవ్ ఈ మల్లన్న గురించి కొట్లాడుతున్నాడు, చాలా మంచి విషయం. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు, వాడుకొని పడేస్తారు అందరూ కేసీఆర్ లెక్కనే. కానీ కరెక్ట్ టైంలో అండగా ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వారికి ఈ ఉద్యమంలో పాల్గొనడం అంటే నిజంగానే సురేష్ యాదవ్కి, వాళ్ళ టీం మెంబర్స్కి అందరికీ కూడా అభినందనలు చెప్తూ ఇంకా ఎక్కువ కార్యాచరణలు ఇట్లా తీసుకోవాలి. మల్లన్న గారు కూడా వారి సత్యమైన ఉన్నారు. లాస్ట్ టైం కూడా వారిని అరెస్ట్ చేసినప్పుడు నేను వారి ఇంటికి పోవడం జరిగింది, కానీ అప్పుడు కూడా మల్లన్న అన్నాడు, సార్ ఏం ఫిగర్ చేయకండి, నేను గట్టిగా ఉన్నా ధైర్యంగా ఉన్నా అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే నేను పనిచేస్తూ ఉంటాను. నేను ఈ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని గురించి మాట్లాడతానని చెప్పి వారు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఏదైతే చెప్పినాడో దాని ప్రకారంగానే నడుస్తున్నాడు. ఎందుకంటే చాలామంది చూసినాం మనం, ఉద్యమంలో ఉంటారు తర్వాత వీళ్ళ వాళ్ళ ప్రెషర్ వచ్చి వాళ్ళు భయపడి వెనుకకి వెళ్ళిపోతారు. కానీ తీర్మాన్ మల్లన్న ధైర్యంతో పనిచేస్తున్నాడు, ముందుకు పోతున్నాడు. మనం అందరం కూడా వారికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.